గొల్జం, కేతన్నపేట, మర్లపల్లి, జమాదేవ్పేట, లచ్చంపేట, కోతంపేట, చందులూరు సచివాలయ పరిధిలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి సంబంధించిన కిట్లు పంపిణీ మరియు గృహ సారథులకు అవగాహన కార్యక్రమాల్లో జగన్ అనే మా భవిష్యత్తు పోస్టర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జేసీఎస్ కన్వీనర్ యడ్ల కిషోర్, స్థానిక నాయకులు తూర్పూర్తి శివాజీ, సోంబాబు, జగన్ ద్వారా మరియు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండు 240,000 కోట్లు పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇదివరకైతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు అయితే 2,00,000 కోట్ల ఆస్తులు మాత్రం కూడబెట్టుకున్నారు. ప్రజలకు మంచి చేయకుండా ఎప్పుడూ కూడా డబ్బు ఉన్నవాళ్ళే బాగుండాలి, తన కులం బాగుండాలని ఆలోచన చేసే అటువంటి ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి ఉన్న తేడా ఇది. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని మరలా రానున్న ఎన్నికల్లో మనం గెలిపించుకోవడానికి ఈరోజు నుంచి కృషి చేయాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళైతే వాళ్ళకి అసత్య ప్రచారం చేయడానికి వాళ్ళకు ఒక ఎన్నో మీడియా ఉన్నాయి, ఛానల్స్ మీ అందరికీ తెలుసు, ఏబిఆర్ నాగర్జ్యోతి కానీ, TV5 కానీ, ETV కానీ, మహా న్యూస్ కానీ, సివిఆర్ న్యూస్ కానీ, ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి. పేపర్లు అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, రకరకాల పేపర్లు అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇవన్నీ ముందే ఈ వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కాపాడడం కోసం ఇప్పుడు ఇటువంటిదంతా కూడా తయారు చేసి పెట్టుకున్నారు. కానీ మనకి ఈరోజుని సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ తప్పితే ఇంకేమీ లేదు. మనకున్న బలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంతగా విశ్వసించే వాలంటీర్ వ్యవస్థ, ఆయన నాయకుల కంటే వాలంటీర్ని ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు ఈరోజుని. ఎందుకంటే ఆయన చాలా ఎక్కువ వాలంటీర్ని ఎక్కువగా నమ్మారు. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలన్నీ పెట్టి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి ప్రచారంగా చేసి వాళ్ళకి ఉపయోగపడతారని వాలంటీర్ వ్యవస్థ నిర్మించారు. కానీ వాలంటీర్లు అయితే ఆ పని చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకేదో ఒక బాధ్యత చెప్పారు, ఒకటో దానికి పెన్షన్ ఇచ్చాడు, తమ్మే ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అంతేగాని ప్రజల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అమ్మా మీకు ఆ రోజు 2,000 నుంచి 2,000-3,000 వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తా ఉన్నాడు, 2,250 చేశాడు, 2,500 చేశాడు, 2,750 ఈరోజు చేశాడు, రేపు 3,000 చేయబోతా ఉన్నారు. ఇది మన ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారంటీ. ఆయన అదే నమ్మాడు ఇవన్నీ చెప్తారని. అలాగే చేయూత పథకం మీరు పెడుతున్నారు, వాళ్ళకి చేయూత వస్తుంది, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఎందుకు వస్తుందో చేయూత తెలియదు. మీ గ్రామంలో ఆల్రెడీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతారు, అమ్మ నీకు చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నారు అంటే ఆవిడ తెలియదు ఎందుకు ఇస్తున్నారో కూడా తెలియదు. పెన్షన్ ఎవరు ఇస్తున్నారమ్మా అంటే వాలంటీర్ ఇస్తున్నారండి అంటున్నారు. కొన్ని వాలంటీర్ పట్టుకెళ్ళి ఇస్తున్నారు, కానీ ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అంత కష్టపడి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టేనాను, పేద ప్రజలకు మాత్రం డబ్బులు ఇస్తూ ఉన్నాను, కానీ ఆ పథకాలని ప్రజల దగ్గర మీరు చేర్చలేకపోతున్నారనే ఒక ఆలోచన అయితే ఈరోజు వచ్చింది. ఆయనైతే చాలా పార్టీ నాయకుల కంటే ఎక్కువ నా వెంట ఉన్నది, నన్ను నడిపించేది వాలంటీర్లనే నమ్ముతూ ఉన్నాడు ఆయన. కానీ అది మనం తీసుకెళ్ళలేకపోతా ఉన్నాం. కాబట్టి అందుకనే ఈరోజు మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ పార్టీ నాయకుల్ని ఇక్కడ 3 కన్వీనర్లుగా పెట్టి ప్రతి వాలంటీర్ కష్టంలో 2 గృహసారథులను పెట్టి వాళ్ళ ద్వారా మిమ్మల్ని వాళ్ళని కలిపి ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేయడానికి కార్యక్రమాలు కోరుతున్నారు. ఇప్పటికీ ఆ విషయం మీరు రెగ్యులర్గా చేసింటుంటే ఈరోజుకి మన పార్టీ ఈరోజుకి చాలా బలంగా ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు, అందులో తేడా ఏమీ లేదు. కానీ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఎవరి కోసం ఇస్తారు డబ్బులు, మా డబ్బులే కదా మాకు ఇస్తున్నారు. ఎస్, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళగలరు, మాకు కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని నెలలకు వెళ్ళడానికి, కానీ మీరు వెళ్ళగలరు. మీరు మీ కన్వీనర్లని, గృహసారథుల్ని, నాయకుల్ని కలుపుకొని ప్రతి ఇంటికి మన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ విధంగా వెళ్ళామో, రేపు 7వ తారీఖుని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తారు. 7 నుంచి 15 తారీఖుల మధ్యలో మనం ప్రతి గడపకి వెళ్ళి సపోజ్ ఒకవేళ మీ క్లస్టర్లో 50 ఇళ్ళు ఉంటే ఇద్దరు గృహసారులు ఉంటారు, 5 ఇళ్ళకి ఒకరు, 5 ఇళ్ళకి ఒకరు వెళ్తారు, వాళ్ళని తీసుకొని మీరు వెళ్ళి ఆ ప్రచారం ఏ విధంగా చేయాలో మన జేసీఎస్ కన్వీనర్ కిషోర్ గారు చెప్తారు.
ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని మీ బాధ్యతగా గెలిపించాలని ప్రచారం చేసి ఎందుకంటే ఇది మీరు మీవేదో ఉద్యోగాలు సంపాదించినట్టు ఫీల్ అవ్వండి ఇది గౌరవ వేతనం మాత్రమే ఇది నెలసరి మనకి ఫిక్స్డ్ శాలరీస్ కూడా కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే మనకి ఇవి కంటిన్యూ అవుతాయి ఈ పదవులు కానీ ఇవన్నీ దాని లేకపోతే ఉండవు కాబట్టి మీకైనా మీ మాకు గౌరవం దక్కాలన్నా వాలంటీర్గా మీ గ్రామంలో మీకు గౌరవం దక్కాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించుకోవాలి దానికి కావాల్సిన మనం కృషి చేయాలి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పి అమ్మ ఈ పథకం మీకు ఎందుకు వస్తుంది ఈ పథకం మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే మీకు రాదు అని చెప్పండి అలాగే మీ గ్రామంలో ఆల్రెడీ జలజీవన మిషన్లో ఫస్ట్ ఫేజ్లో కొద్ది వర్క్ చేశాం కొన్ని ఇళ్ళు కొలాయిలు ఇవ్వగలిగినాం అలాగే రెండో ఫేజ్లో మొత్తం గ్రామం అంతా కూడా ఈ గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఫస్ట్ ఫేజ్ వచ్చిన దాంట్లో ఫస్ట్ వరకు కిత్తలపేటలో చేయించాం।